హై స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్ విశార్థ పూర్వార్ధ వాళ్ళకి మనం సెకండ్ లెసన్కి వచ్చేద్దాం ఫస్ట్ లెసన్ అయిపోయింది బోలారామ్ క జీవ్ నవ్ టు ద సెకండ్ లెసన్ మీకు పిక్చర్లో కనిపిస్తుంది సే భగవాన్ బచాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఓకే టు బీ హానెస్ట్ ఖచ్చితంగా ఎవరైతే ఛానల్ని చూసి యూస్ చేసుకుంటున్నారో మీకు ఉపయోగపడుతుందని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ చదువుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం ఓకేనా లేట్ చేయద్దు కమింగ్ టు ద లెసన్ చాలా ఈజీగా సింపుల్గా మీ కోసం సారాంశం తీసుకొచ్చాను చూడండి లేఖక్క పరిచయం సే భగవాన్ బచాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ నేమ్ మెహమాన్ మెహమాన్ మీన్స్ గెస్ట్ అతిథులు ఇంటికి వచ్చే అతిథులు అనమాట వాళ్ళ నుంచి భగవాన్ బచాయ్ భగవంతుడే కాపాడాలి అని ఇది చాలా కామెడీగా ఉంది కదా సో ఇలా హాస్య హాస్య హాస్యలేఖక్ అని పేరుగాంచిన శ్రీ గోపాల్ ప్రసాద్ వ్యాస్ గారు ఆయన ఎక్కడ ఎప్పుడు పుట్టారు జన్మ థర్టీన్త్ జనవరి జనవరి థర్టీన్త్ నా జన్మించారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో మధురామే పరాసోలీమే హువాథా మీకంత గుర్తు లేకపోతే మధురామే ఇంకా జన్మహువా అని రాసుకోవచ్చు కయ్యి సే నై ఢిల్లీకే దైనిక్ హిందుస్థాన్కే సంపాదకీయ విభాగమే కార్యరత్ క్రహే చాలా సంవత్సరాల నుంచి హిందుస్థాన్ అనేటటువంటి దా మీకు అక్కడ సంపాదకుడుగా ఆయన ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరుగుతుందనమాట దైనిక్ అంటే డైలీ న్యూస్ పేపర్ అనమాట అది ఓకేనా సో నెక్స్ట్ ఉస్మె నియమిత రూప్సే హాస్య లేక్ లిక్తే రహితేథే నియమిత రూప్సే ఎప్పుడు హాస్య అంటే కామెడీగా స్టోరీస్ అనేవి రాస్తూ ఉంటారు अजी सुनो कदम कदम जा हलो हलो आदि उनका रचना है और मूड रचनल इव जी चाल इंतरू कविपरचय ने बाग यूज नव कमिंग टू दास् मेहमान से भगवान बचाए श्री गोपाल प्रसाद व्यास जी का हास्य रचना है ओके सो so, हास्य रचना कामडी रचना इधनी पुराने जमाने में लोग अतिथि को भगवान कहते हैं सो so, मन ओल्ज మన పూర్వీకులు ఏమన్నారంట అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళు భగవంతుడితో సమానం అని చెప్పారనమాట మనకి ఉనికి ఆగమనిసే పరివారమే ఖుషియా చాగయి వాళ్ళు రావడం ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట అందరూ కలుస్తామని ఉనికి స్వాగత్ సత్కారమే వాళ్ళకి గౌరవ మర్యాదలు అనమాట గౌరవ మర్యాదలు చేయడంలో కొయి కసర్ నా చూడితే ఎటువంటి తప్పులు చేసేవారు కాదు సో కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్ లేఖక్నే ఢిల్లీమే రహనే వారైతే లేఖక్ ఎక్కడ ఉండేవడమ్మా ఢిల్లీలో ఉండేవారు ఆమ్దానితో నహి నహిబడితో ఖర్చా బీ బహుత్ బడా ఆమ్దాని ఇన్కమ్ ఏమీ పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం చాలా పెరిగిపోయినాయి పరివార్కు సంభాల బీ ముష్కిల్ హోగయా ఫ్యామిలీని చూసుకోవడమే చాలా కష్టమైపోతుంది ऐसे ही किसी भी घर में आने से ही दिल की धड़कन कम से कम चार गुनी बढ़ गया इलांट सिचुएशन में एवरना इंटस्ते हार्ट बीट नाल पेरीपोतम अखक मन की चुत कमिंग टू दैक्स पेज तुरंत उनको चिट्ठी लिख देते थे कि आने की खबर से खुशी तो मिली लेकिन वहाँ का मौसम कुछ ठीक नहीं है అగర్ ఆ బి జావుగా యహా మనోరంజన్ కే హే చూడండి తురంత్ ఉంకో చిట్టీ లిఖేతేథే వెంటనే వాళ్ళకి లెటర్ అసలు మేము వస్తున్నామని లెటర్ వస్తారు కదా మనకి సో మళ్ళీ వెంటనే తిరిగి లెటర్ రాసారంట ఏమని ఆనేకి ఖబర్సే ఖుషి మీరు వస్తున్నారనే విషయం తెలిసి చాలా హ్యాపీగా ఉంది ఆనందమైతే వచ్చింది లేకిన్ కానీ వాకా మోసం కుచ్ టీక్ నహి హే ఇక్కడ ఏమీ బయట బాగాలేదు ఎన్విరాన్మెంట్ ఏం బాగాలేదు అగర్ ఆభి ఆవో జావోగే ఒకవేళ మీరు వచ్చి వెళ్ళినా కూడా ఆ మనోరంజన్కి వెళ్ళి కుచిబీ నహి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం మీ ఏం ఉండదు మీరు వచ్చి చూడ్డానికి వెళ్ళడానికి కూడా ఏమి ఉండవు అని చెప్పారు ఇస్లే హోకర్ ఒకరు పడతా హే వివశ్ అంటే హెల్ప్లెస్ అనమాట అందుకే హెల్ప్లెస్ అయ్యి రాయడం జరుగుతుంది ఏంటని అభిమత్తావో ఇప్పుడు రాకండి అని కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏసే కహతే హేబీ కుచులోగా ఆతే హే అయినా సరే కొంతమంది వచ్చేస్తారా ఏం పర్వాలేదులే వస్తాము అని వస్తారు ఉన్సే బచానే కే లేఖక్ బహుత్ కుచ్ఛు కర్తేహే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి లేఖక్ చాలా చేయాల్సి వస్తుంది షహర్సే దూర్ గావ్ గలీమే లేజాతే హే ఇక్కడ మెయిన్ సిటీలో ఉండకుండా ఎక్కడో దూరంగా గ్రామంలో పల్లెటూరులోకి తీసుకెళ్ళి ఉండడము ఏసేబీ అతిథి వహా అతిహే అయినా సరే గెస్ట్లు అక్కడికి వస్తూ దూరం అనుకోండి ఇల్లు గమ్మును రారు బాబాయ్ అంత దూరం మేము రాలేమంటారు బట్ కొంతమంది అయినా సరే వస్తారు తబ లేఖక్కి స్త్రీనే అపని చాతుర్థది కాయ అంటే లేఖక్ వాళ్ళ వైఫ్ తన క్లవర్నెస్ని చూపిస్తుంది ఎలా కమింగ్ టు ద నెక్స్ట్ ప్యారాగ్రాఫ్ మెహమానంకి ఆతే హీ వాహ బీమారిక డోంమ ఛాతిరా రచాతి అంటే గెస్ట్లు రావడం రావడమే బీమారి అంటే ఇల్నెస్ ఒంట్లో బాగాలేదని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట రూఖపన్ మీ వ్యవహార దిఖాతి నీరసంగా ఉన్నట్టు వాళ్ళ ముందు యాక్ట్ చేయడం బచ్చోంకో జాదా పిటాతి పిల్లల్ని బాగా తిట్టడం కొట్టడం పిటాణ అంటే బీట్ అనమాట కొట్టడం బర్తన్ అధిక తోడితి బర్తన్ అంటే వెజల్స్ గిన్నెలు గిన్నెలు ఎక్కువగా వదిలేయడం గట్టిగా సౌండ్ పడ కింద పడేస్తే సౌండ్ వచ్చేస్తాయి కదా అలా దాల్ షాక్ మీ మిర్చి అధిక డాల్తి పప్పు కూరలు ఏమైతే ఉండారో అందులో ఎక్కువ కారం వేసేయడం మెహమాన్ ఓకే పూచినే పర్ హర్ చీజ్కి గలత్ చీజ్ దేతి గెస్ట్లు ఏమన్నా అడిగితే ఏది అడిగితే అది ఇవ్వకుండా వేరేది ఇవ్వడము చీజ్ అంటే థింగ్స్ అనమాట సో ఇలా చేస్తుంది అనమాట ఈ తరహా కనేసే మెహమాన్ హైరాన్ హోకర్ గర్సే జల్దీ నికల్ జాతే హే ఇలా చేస్తే చుట్టాలు భయపడిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా అందుకని బట్ ఇదంతా కరెక్ట్ కాదు అలా చేయకూడదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాంటివి అని చెప్పేసి అక్కడ లేఖ చిత్రుడే వ్యవహార హీ అసామాజిక్ హే ఇది కరెక్ట్ కాదు అని కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్ లేకన్ లేఖక్ దేహిక్ ఆర్ ఆర్థిక కష్టం కోయేబిన మెహమాన్ బాజీ కనేక రహస్య డుంటే హే ఇలా ఆర్థికంగా ఆలోచనలు లేకుండా వచ్చిన చుట్టాలను బాగా చూసుకో చూసుకునే దారి వెతుకుతున్నారనమాట భగవాన్ సేబి ఎహీ ప్రార్థన కత్తే హే దేవుని ఇదే ప్రార్థిస్తున్నారు ఇస్మే వే సఫల్ బనే ఇందులో ఆయన సక్సెస్ అవ్వాలని దీవించండి అని భగవంతుని కోరుకుంటున్నాడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇందులో కవి చెప్పాడు అది కూడా వ్యంగ్యంగా సరదాగా చెప్పారనమాట ఓకే సో అందరికి అర్థమైంది కదా ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ బెల్ బాయ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్